సోషల్ మీడియాలో ఈ మధ్య ఒకటి గమనించారా? కచ్చా బాదం అంటూ ఓ పాట తెగ వైరల్ అయింది. ఎక్కడ చూసినా ఆ పాట మార్మోగిపోతోంది. దీనికి సాధారణ నెటిజన్లే కాదు, సెలబ్రిటీలు కూడా స్టెప్పులేస్తూ ఆ వీడియోలను పంచుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ కుమార్తె అర్హా కూడా ఆ పాటకు ముద్దు ముద్దుగా డ్యాన్స్ చేస్తే ఆ వీడియోను బన్నీ తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. విదేశాలకు చెందిన నెటిజన్లు కూడా ఆ ట్యూన్కి ఫిదా అయ్యారు. అంతలా ఆకట్టుకుంటున్న ఈ పాట ఏ పాపులర్ సింగరో పాడింది కాదండోయ్. వీధుల్లో తిరుగుతూ పల్లీలు అమ్ముకునే ఓ వీధి వ్యాపారిది. కడుపు కూటి కోసం అతడు కట్టిన ఆ బాణి నెట్టింట్లో వైరల్ అవ్వడమే కాదు, అతడి జీవితాన్నే మార్చేసింది. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా కురల్జూరి గ్రామానికి చెందిన భువన్ బద్యాకర్ ఒక వీధి వ్యాపారి. ద్విచక్ర వాహనంపై వీధి వీధి తిరుగుతూ పచ్చి పల్లీలు అమ్ముతుంటాడు. పచ్చి పల్లీలను కచ్చా బాదం అని కూడా పిలుస్తారు. పాతవి పాడైన వస్తువుల్ని తీసుకొని పచ్చి పల్లీలు ఇస్తుంటాడు. అయితే వీధుల్లోకి వెళితే ఇంట్లో ఉండే ప్రజలకు తన వచ్చినట్లు తెలియాలి కదా. కచ్చా బాదం అని అరిచే బదులు కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దామనుకున్నాడు. అలా పాత సామాన్లు పాడైన మొబైల్ ఫోన్లను తీసుకుని పచ్చి పల్లీలు ఇస్తానని అర్థం వచ్చేలా లిరిక్స్ రాసుకొని కచ్చా బాదం ట్యూన్ కట్టాడు. వీధుల్లో తిరుగుతూ భువన్ పాడే ఆ పాట విని జనాలు ఫిదా అయ్యారు. భువన్ ఎక్కడికి వెళ్ళినా అతడి చుట్టూ జనం చేరి పాటను వింటూ ఎంజాయ్ చేసేవారు. కొన్ని నెలల కిందట భువన్ పాట పాడుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎప్పుడైతే మోడల్ అంజలి అరోరా ఈ పాటకు ప్రత్యేకంగా స్టెప్పులు సృష్టించి వీడియో చేసిందో అప్పటి నుంచి ఆ పాటకు మరింత క్రేజ్ వచ్చింది. క్రమంగా ఆ క్రేజ్ దేశంతో పాటు విదేశాలకు పాకింది. సింగపూర్ పోర్చుగీస్ దేశస్తులు సైతం ఈ కచ్చా బాదం పాటకు స్టెప్పులేశారు. దీంతో భువన్ బాగా పాపులర్ అయిపోయాడు. చాలామంది అతడి గురించి ఆరా తీశారు, ఇంటర్వ్యూలు చేశారు. భువన్ పాడిన పాట సినిమా ఇండస్ట్రీ వరకు చేరడంతో ఇటీవల ఓ మ్యూజిక్ సంస్థ అతడితో ఓ ర్యాప్ సాంగ్ రూపొందించింది. అవే లిరిక్స్కు ర్యాప్ను జోడించి భువన్ వస్త్రధారణను మార్చేసి అతడి పక్కన ఓ మోడర్న్ అమ్మాయితో డ్యాన్స్ చేయించారు. యూట్యూబ్లో ఈ పాటను విడుదల చేయగా ఇప్పటి వరకు 5.2 కోట్ల మందికి పైగా వీక్షించారు. మరోవైపు భువన్కు కొంత ఆర్థిక సాయం అందడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అలాగే గుడిసెలాంటి ఇంట్లో బతుకు వెళ్ళదీస్తున్న తనకి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాడు. భువన్కు భార్య, 3 పిల్లలున్నారు. ఏ చిన్న విషయం ఆసక్తికరంగా అనిపించినా దాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఎంతోమంది ప్రతిభ ప్రపంచానికి తెలుస్తోంది. అలా ఓవర్ నైట్లో పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.